రెవరెంట్ ఎస్ డేవిడ్ పాల్, ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ సిఎస్హెచ్ఎస్ లక్షెట్పేట. ఈ లక్షెట్పేట మహాదేవాలయం మెదక దక్షిణ మండలంలో ఆసియా ఖండంలోనే మెదక్ అనంతరం రెండవ పెద్ద మహాదేవాలయముగా అనేక సంవత్సరం 1918 సంవత్సరం ప్రారంభించబడి 36వ సంవత్సరం ఇది ప్రతిష్ఠ చేయబడింది. నాటి నుంచి ఈ యొక్క లక్షెట్పేట ప్రాంతంలో 74 ఎకరముల స్థలంలో ఇక్కడ స్కూలు, హాస్పిటలు, దేవాలయము రెండు ఉండడం ద్వారా సామాన్య అనాగరిక ప్రజలకు, అణగారిన వర్గాలకు ప్రత్యేకంగా సేవలు చేయించు, ఏ విధమైనటువంటి వైషమ్య భేదాలు లేకుండా సాంఘిక సామాజిక వెనుకబడిన వారికి వైద్య విద్యా సౌకర్యాలు చేయించు, అనేకులకు ఎంతో ఊరదలిస్తున్నటువంటి ఈ యొక్క స్కూల్లో ఉన్నటువంటి బిడ్డలు 1000 మంది ప్రజలకు ఆయన ఒక వర్గ కుల మత వర్గ వైషమ్య భేదాలు లేకుండా అందరికీ సేవలు అందిస్తున్నటువంటి సంస్థ ఈ యొక్క లక్షెట్పేట మిషన్ కంపెనీలో ఉన్నటువంటి ఈ దేవాలయ ప్రాంగంలో సేవ చేయబడిన సేవలు. మరి వైద్య సేవలు అనేక మందికి ఈ యొక్క లక్షెట్పేట ప్రాంతంలో ఏ భేదం లేకుండా అందరికీ వైద్య ఉచితంగా విద్య ఉచితంగా వైద్యం అందించినటువంటి సేవలుగా గుర్తించబడినటువంటి ప్రాంతం. ఇక్కడ చాలామంది కొన్ని వందల మంది ప్రజలు వచ్చి ఈ దేవాలయంలో ప్రార్థనలు చేసుకొని దేవునికి మొక్కుపళ్ళు మొక్కుకొని వారు ఎంతో సంతోషంతో ఆనందంతో తృప్తిగా ఈ స్థలమును వదిలివెళ్తున్నారు. ఈ దినమందు 25 డిసెంబర్ క్రిస్మస్ దినమున వారు ఇక్కడికి వచ్చి వారి ప్రార్థనలు, వారి మొక్కుపళ్ళు దేవుని చెల్లించుకొని కానుకలు సమర్పించుకొని దేవుని దీవెన ఆశీర్వాదాలతో ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడం, దేవుని సన్నిధిలో వారు ఆనందించడం మాకెంతో తృప్తిగా ఉంది. ఇక్కడ వచ్చిన బిడ్డలు ఈ టీవీ వారందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి కాపాడు కాక. ఆమెన్. అతిపెద్ద పండుగ క్రీస్తు జన్మదిన 25 డిసెంబర్ క్రిస్మస్ పండుగ మా లక్ష్మీపేట కాదు మొత్తం మీద కడుపులో అందరూ క్రిస్టియన్ సోదరులు సోదరులు అదేవిధంగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆ కుటుంబ రానున్న కాలంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికలు దానికన్నా ప్రత్యేకంగా అందరూ సహకరించి పంపిస్తారు. వృత్తిలాగా గొప్ప చర్చలు బాగానే చర్చి వాటి పోతే ఇబ్బంది అయితే ఎందుకంటే ఎన్నికల మనం చాలా వాగ్దానం చేస్తాం. ఎందుకు ఎక్కువ చేస్తున్న పని చాలా వాగ్దానం చేసే పనులు అని చేయలేదు. నెక్స్ట్ మేడం వచ్చిన పనులు తప్పకుండా సహకరించి అందరికీ ఎందుకంటే చర్చకు చరిత్ర అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాల మొదటి చర్చ చాలా పెద్ద అయింది. మూడో చర్చ 50 సంవత్సరాలకి మేము జరుగుతున్నాం కదా తీర్థం ఎక్కడ 6 రోజులు 15 మంది కార్యక్రమం తిరిగి మరొకసారి దీంతో పాటు ప్రత్యేకంగా చీరు పెట్టాలి మండలం అందరికీ భారీ ఎత్తున వారు ఏదైతే బాధ్యత మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.